రాజు గారు, హరిగారు చెప్తున్నారు ఫెయిల్ మార్కులు వేయడానికి కారణాలు ఏంటో చెప్తున్నారు. పోలవరం చెప్తున్నారు, ప్రజావేదిక కూల్చివేత చెప్తున్నారు, అమరావతి చెప్తున్నారు, ఇలా చాలా ఇష్యూస్ ఆయన చెప్తున్నారు. మీరు 90 మార్కులు వేస్తున్నాను, ఇసుక తప్ప మిగతా నీటిలో పర్ఫెక్ట్ ఉన్నామని చెప్తున్నారు. వాటికి సంబంధించి మీరు ఏం చెప్తారు, ఎలా రియాక్ట్ అవుతారు? నరసింహారావు గారు ఒక్క నిమిషం రఘురామరాజు గారి గురించి, రఘురామరాజు గారితో ఒక్క నిమిషం మాట్లాడాక ఆయన మాట్లాడమనండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఆయన ఒకడు, ఎవరిని నేను పొగడను, పొగడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన్ని రెండు అడుగుతాను, ప్రజావేది కూల్చడం వలన పాస్ మార్కులు వేశారా, పోలవరం ఆపి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల్ని వెనక్కి తోసి రివర్స్ టెండరింగ్ పిలిచినందుకు పాస్ మార్కులు వేస్తున్నారా, అమరావతి లాంటి రాజధాని కోసం కొన్ని వేల మంది రైతులు భూములు ఇస్తే పైసా ఖర్చు పెట్టకుండా రాజధాని కోసం విదేశాల నుండి వాళ్ళని తీసుకొచ్చి మనకి ప్రెస్టేజియస్ రాజధాని కట్టాలని ప్రయత్నం చేసిన రాజధానిని ఆపినందుకు మీరు మార్కులు వేస్తున్నారా? ఎక్కడున్న టెండర్లు అక్కడ ఆపేసి ఎట్టి పరిస్థితిలో పనిచేయొద్దు, అభివృద్ధి వద్దు అని ఆపినందుకు వేస్తున్నారా మార్కులు? నేనంటాను, పాస్ మార్కులు వేయడానికి ఇదిగో పలానా పలానా అంశాలు బాగా చేశారు హరిగారు, అందువలన పాస్ మార్కులు వేస్తున్నానని మీరు చెప్తే నేను ఏదైనా మిస్ అయ్యానేమో మీ ద్వారా తెలుసుకుంటాను. రైట్ సార్, రైట్ సార్, ఆన్సర్ తీసుకుందాం. రఘురామకృష్ణరాజు గారు, అదే ఇప్పుడు ప్రజావేదిక గురించి మాట్లాడారు కదండి. ముందు నేను స్టార్ట్ విత్ ప్రజావేదిక. ఓకే, ప్రజావేదిక యాక్చువల్ గా చాలా మంది అందరూ మాట్లాడుకునేది, అఫ్ కోర్స్ మీరు చెప్పారు ఇది ప్రభుత్వ సొమ్ముతో కట్టింది కాబట్టి మంచి వచ్చు కదా అని. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ముందు కొంచెం చర్చ వచ్చింది ఏమిటంటే, ప్రజావేదిక అనేది ప్రభుత్వం కట్టింది, రేపొద్దున ఎవరైనా సరే అక్రమంగా ఎక్కడైనా సరే ఇల్లు కడితే ఆ ఇల్లు కూల్చడానికి మనం వెళ్ళినప్పుడు ఏమయ్యా నువ్వే అక్రమంగా కట్టి పర్మిషన్ లేకుండా ఆ ఏరియాలో కట్టి అక్కడే నీ మీటింగ్ అనేది నువ్వు పెట్టుకుంటా, ఏ మోరల్ రైట్ నీకు ఉంటుంది, ఏ మోరల్ రైట్ నీకు ఉంటుంది అని ప్రజలు మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ 5 కోట్లు 6 కోట్లు, సరే దానికి 2-3 అయ్యిండొచ్చు, 7 చూపెట్టారో ఏం జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే ఆ ఎస్ఎఫ్టీకి ఆ ఎస్ఎఫ్టీ ప్రకారం 6,000 రూపాయలు చొప్పున వేసినా కూడా వాళ్ళు చూపెట్టిన కాస్ట్ లో 1/3 ఆర్ మాక్సిమం 50% కూడా అవడానికి వీలుస్తారు. బట్ లీవ్ దట్ అపార్ట్, సరే పెట్టింది ఏదో పెట్టారు, కానీ ఒక ప్రభుత్వంలో మనం ఉండి అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా ఆ ఏరియాలో కట్టిన దాంట్లో మనమే మీటింగ్లు కండక్ట్ చేస్తే రేపొద్దున ఈ మున్సిపల్ అథారిటీ ఈ రూల్స్ లో ఎవరైనా అక్రమంగా బిల్డింగ్ కట్టారంటే మనం ఏ రకంగా మనం సమాధానం చెప్పుకుంటాం? ముందు మనం కరెక్ట్ గా ఉంటేనే మనం ప్రజల్ని ఏదన్నా ప్రశ్నించడానికి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రభుత్వం ఖర్చుతో కట్టిన దాన్ని మనం తీసేద్దాం, లెట్ అస్ బీ లైక్ ఏ రోల్ మోడల్ అని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక డిబేట్ అంతా అయిన తర్వాత అది చేయడం జరిగింది. మిగిలిన ఇంటూ కొట్టలేదు అన్నారు హరిగారు, మంచి ప్రశ్నే. కానీ మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారంటే మిగిలిన వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు, ఆ స్టే వెకేట్ అయ్యేదాకా దాన్ని కొడతానికి వీల్లేదు. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థకి మనం గౌరవం ఇవ్వాలి, న్యాయ వ్యవస్థ గౌరవం ఇవ్వాలి కాబట్టి మనం చేయాలి. ఒక రోల్ మోడల్ లాగా ఉండటం కోసం ప్రభుత్వ సొమ్ము అయినా కూడా, అది చంద్రబాబు నాయుడు గారి అయితే పడగొట్టారంటే ఆయన కక్ష కార్పణ్యం అనుకోవచ్చు సార్, అది ప్రభుత్వం సొమ్ముతో కట్టింది, రఘురామ్ గారు మీరు కూడా బాగానే మాట్లాడుతున్నారు. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను, చాలా చర్చ జరిగిన తర్వాత దాన్ని డిమాలిష్ చేశారని మీరు అంటున్నారు. రాత్రి నిర్ణయించి ఉదయానికి కొట్టమని రాత్రి కొట్టించారు, ప్రభుత్వంది కదండి అది, రేపు ఉదయం కొడితే ఎవరైనా చంద్రబాబు నాయుడు అడుగుతారా, మీరు అడుగుతారా, నేను అడుగుతానా, మరొక రోజు రెండో రోజు కొడితే మీరు అడుగుతారా, నేను అడుగుతానండి. సో నేను ప్రజావేదిక ఓకే, హరిగారు ఓకే మీరు రివెంజ్ అంటున్నారు, అనుకుని తెల్లారేటప్పుడు కొట్టేశారు. నేను చెప్పేది మోరల్ గా దేర్ వాస్ ఎ డిస్కషన్, మోరల్ గా డిస్కషన్ వచ్చి మనం రేపు రఘురామకృష్ణరాజు గారు మీరు చెప్తున్నారు రివెంజ్ లో భాగంగా దాన్ని కొట్టేశారు, రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు అది ఆదర్శం కోసం కొట్టారు. నెక్స్ట్ అమరావతికి వద్దాం. లేదు నరసింహారావు గారు, ఒక్క నిమిషం రఘురామరాజు గారు, ప్రజలు ఏమనుకుంటారో అని మనం కొడితే బాగుంటది అనుకున్నారు కదా, అది కొట్టినందుకు
ఎంత బాగుందో మీతోటో ఎంతమంది మాట్లాడి ఉంటారా తప్పని. రైట్, వదిలేండి, నెక్స్ట్ అమరావతికి వెళ్ళండి. అమరావతికి సంబంధించి రఘురామ కృష్ణరాజు గారు, అమరావతికి సంబంధించి ఒక గందరగోళమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది ప్రభుత్వం అనే ఒక విమర్శ. అమరావతికి సంబంధించి గందరగోళం అంటే, మొన్న లాస్ట్ వన్ వీక్ గా ఏం జరుగుతుందంటే, వరదలు వచ్చిన బ్యాక్గ్రౌండ్ లో సత్యబాబు గారు ఒక కామెంట్ చేశారు. ఏంటంటే 8 లక్షల క్యూసెక్లు వస్తేనే ఎలా వచ్చింది, అదే 10 సంవత్సరాల క్రితం వచ్చినట్టు ఆ 11-12 లక్షల క్యూసెక్స్ వచ్చుంటే పరిస్థితి ఏమిటి. ఈ శివరామకృష్ణన్ గారు ఆ రిపోర్ట్ అప్పుడు ఆయన చదివినట్టు లేరు, ఎందుకంటే 2014-19 సత్యబాబు గారు ఏ పదవిలో లేరు. ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రులు అయ్యారు, వరద వచ్చింది, మున్సిపల్ శాఖ మంత్రి కన్సర్న్ మినిస్టర్ కాబట్టి ఆయన మున్సిపల్ అధికారులు ఇచ్చిన నివేదిక మీద ఇది అంత ఏది ఆ నది అంచున ఉన్నది అంత అనువైన ప్రాంతం కాదు అని ఆయన ఒక కామెంట్ చేశారు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ కామెంట్. కాకపోతే ఇప్పుడు రాజధానికి మరొక 30,000 ఎకరం ఉంది, ఇక్కడ ఆ కరకట్ట పక్కన ఒక 4-5,000 ఎకరాలు ఉండుండొచ్చు. ఇప్పుడు అక్కడే కట్టాలి, ఆకాశ హర్మ్యాలు అక్కడే కట్టాలి కాకుండా ఒక 1 కిలోమీటర్ అవతల లేకపోతే 2 కిలోమీటర్లు అవతలగా వెళ్ళొచ్చు. రాజధాని అన్నది 100% అమరావతి రీజియన్ సిఆర్డిఏలోనే ఉంటుంది. రఘురామ కృష్ణరాజు గారు ఇంటరప్ట్ అవుతున్నాను, ఒక క్విక్ ఆన్సర్ కావాలి నాకు. కేవలం సరే 8 లక్షల క్యూసెక్లకే ఇలా అయిపోయింది, చాలా ఎక్కువ వరద వస్తే ఇంకా ఇబ్బంది అయిపోతుంది రాజధానికి అని చెప్తున్నారు, అదొకే. దాంతోపాటు కొన్ని వర్గాలకు, కొన్ని కులాలకు, కొన్ని కులాల చేతిలో రాజధాని ఉండొద్దు, కొన్ని వర్గాల చేతిలో రాజధాని ఉండొద్దు లాంటి మాటల్ని మంత్రులే మాట్లాడుతుంటే కాన్స్పిరసీ కనిపిస్తుంది కదా. దాంట్లో సెకండ్ ఒపీనియన్ ఏదో ఉంది బిహైండ్ ద స్క్రీన్ అనే ఒక వాతావరణం కనిపిస్తుంది కదా. మంత్రులు అని మీరు ప్లూరల్ వాడారు, ఒక మంత్రి కొడాలి నాన్న గారు కూడా మాట్లాడారు. ఆయన చెప్పారు రాజధాని ఇక్కడే ఉంచాలా మార్చాలా అనే దానికి సంబంధించి మేము చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని, ఇక్కడే ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ గా ఏ మంత్రి కూడా చెప్పిన పరిస్థితి కనిపించట్లా. రాజధాని 100 రూపాయలు కోర్ క్యాపిటల్ అక్కడే ఉంటుంది సార్. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి. గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లో జరిగింది, ఇక్కడ ఏమి జరగను మొలాను మనకు చాలా ఇబ్బంది వచ్చింది ఒకేసారి మనం రాజధాని మార్చుకున్నప్పుడు. ఇప్పుడు విశాఖలో జరగవలసిన అభివృద్ధి విశాఖలో జరగాలి, కర్నూలు కడప అనంతపూర్ లో జరగవలసింది అక్కడ జరగాలి, ఈ ఇక్కడ అమరావతిలో జరగవలసిన అభివృద్ధి ఇక్కడ జరగాలి. కోర్ క్యాపిటల్ అన్నది డెఫినెట్ గా 100 రూపాయలు కోర్ క్యాపిటల్ అన్నది అమరావతి రీజియన్ లోనే ఉంటుంది. ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి అని అన్నారు మీరు. అదేంటంటే ఏదైతే టెండర్ ఇప్పుడు హ్యాపీనెస్ అని ఉందో, హ్యాపీనెస్ తో ఇప్పుడున్న మార్కెట్ రేట్ కి అక్కడ చాలా ఎక్కువగా మన కాంట్రాక్ట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా రేపు టెండర్ లో అక్కడ వాల్యూ తగ్గింది అనుకోండి, టెండర్ లో వాల్యూ తగ్గితే ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఆ బెనిఫిట్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. సో ప్రజలకి ఇంకా తక్కువకి అందించాలి. సో ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఏబిఎన్ ద్వారా మీరు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చెప్తున్నారు కోర్ క్యాపిటల్ అక్కడే ఉండబోతోంది అని. సో అంటే మిగతా డిస్ట్రిబ్యూట్ జరుగుతుందా రాష్ట్రం అంతా? ఐ నో ద డీటెయిల్స్, కోర్ క్యాపిటల్ విల్ బి దేర్. రైట్ సార్, సమగ్రంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రైట్ రైట్ సార్. ఎక్కువ కాస్ట్ కి బిల్డింగ్లు కడుతున్నారో ఇప్పుడు అదే క్యాపిటల్ కి 10,000 రూపాయలు అడుగు ఇచ్చారు సార్. రైట్, స్థలం అంటే 10,000 రూపాయలు అడుగు ఇచ్చారు, వర్షం వస్తే లీక్ అవుతుంది. రైట్ సార్, కంక్లూడ్ చేస్తూ హైదరాబాద్ లో భీమవరంలో కట్టుకున్నాను 3,000-4,000 రూపాయలకి చాలా అద్భుతంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్ సార్, కంక్లూడ్ చేస్తూ ఒక మాట, 50 అంతస్తులు 100 అంతస్తులు కాదు. హరిగారు నడిగిన పోయిన కాస్ట్ ఫర్ ఎస్ఎఫ్టీ ఎంత అవుతుందో హరిగారు, 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కి మనం ఖర్చు పెట్టి వర్షం వస్తే బకెట్లు పెట్టే పరిస్థితిలో ఉంటే అది క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని మీరు అంటారా? చెప్పండి, మీరు ఇచ్చిన 90 మార్కులకి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు, 100% 100కి 90 మార్కులు గ్యారంటీ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి ఏముందా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నరసింహారావు గారు ఏంటి చేశారో చెప్పమంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని ప్రోత్సహిస్తున్నారా, అవినీతిని సమూలంగా ప్రకటించాలని చూస్తున్నారా అడగండి. రైట్ సార్, వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ హరిగారు. హరిగారు, కేవలం ఒక ప్రాంతంలో రాజధాని ఉండడం వల్ల డెవలప్మెంట్ అంతా కూడా ఒక ప్రాంతానికే పరిమితమై పోయి ఉంటుంది, కాబట్టి కోర్ క్యాపిటల్ అక్కడ ఉంటుంది, మిగతా డెవలప్మెంట్ అంతా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా డెవలప్మెంట్ జరిగేలాగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ రఘురామ కృష్ణరాజు గారు చెప్తున్నారు. ఏ రకంగా చూస్తారు ఆయన కామెంట్ని?
రఘురామకృష్ణరాజు గారికి అన్నీ తెలిసిన ఆయనకి ఎలాగ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానికి చెప్పలేను నేను, కానీ ఆయన ఒక ప్రశ్న వేశారు, ఏమండి నిజంగా హరిగారిని అడగండి అవినీతి జరుగుతుందా లేదా చెప్పమనండి, అది చాలా ఇంపార్టెంట్. వైజాగ్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వచ్చేవారు సిపిఎల్ కింద, వచ్చి ఒక 6 నెలలు శుభ్రంగా చిదగొట్టేస్తుండేవారు విశాఖపట్నంలో రౌడీల్ని, రౌడీ షీటర్ల్ని. హానెస్ట్ మ్యాన్, ఇంతకంటే హానెస్ట్ ఎస్పీ ఎవరూ లేరు అని ఒక ముద్ర వేసుకున్న తర్వాత 6 నెలల తర్వాత మొదలెట్టేవాడు ఆయన. ఎంతంటే అంతకు ముందున్నటువంటి వాళ్ళు ఎవరూ దోచుకోలేనంత మొదలు పెట్టేవారు. సో అధికారంలోకి రాగానే కొన్నాళ్ళు అలా ఉండడం అనేది ఒక పెద్ద ప్రాక్టీస్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. జగన్మోహన్ రెడ్డి గారికి గతం గురించి నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఊరుకుందాం, ఇప్పుడు మాట్లాడకూడదు. ఆయన ఒక పార్టీలో ఉంటాడు, ఆ పార్టీని ప్రొటెక్ట్ చేస్తూ ఆయనకున్నటువంటి విద్యుత్ తెలివితేటల్ని లేకపోతే ఆయనకున్న అనుభవాన్ని దాన్ని రంగరించి పోస్తుండొచ్చు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకు తెలుసు, ఆయనకి తెలుసు. కానీ మారిన మనిషి అయ్యారు అనుకోండి మంచిది, అందుకన్నాను. ఇప్పుడు ఫెయిల్ అయ్యారు, తర్వాత హాఫ్ ఇయర్లో పాస్ అవ్వచ్చు, ఫైనల్లో డిస్టింక్షన్ వచ్చి కూడా పాస్ అవ్వచ్చు. ఇప్పటికైతే ఫెయిల్ అయ్యారు అన్ని విధాలు. అన్నా క్యాంటీన్లు ఎందుకు తీశారండి? అన్నా క్యాంటీన్లు ఎందుకు తీశారు? ఎందుకు ఈ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారు? ఇందులో గవర్నమెంట్తో నాకు ఖచ్చితంగా 10,000 అవడం అనేది ఆయన చెప్పింది, 100కి 100 పాళ్ళు తప్పు. ఎంత గట్టిగా చేసుకున్నా 5,000-6,000తో టోటల్ ఇంటీరియర్తో విశాఖపట్నంలో, హైదరాబాద్లో కూడా అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు. కానీ ఏ టెక్నాలజీ వాడారో అక్కడ ఒకవేళ ఆయనకి తెలుసు. ఒకవేళ పైల్ ఫౌండేషన్కి వెళ్తే ఫౌండేషన్ ఎంత కిందకి వెళ్ళి వేయాల్సి వస్తుందో. ఒకటి, ఆయన అన్నట్టుగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం కోసం కర్నూలులో చేయాలి, విశాఖపట్నంలో చేయాలి, ఎక్కడెక్కడ ఏమున్నా చేయడం గురించి అభ్యంతరం లేదు. కానీ ఒక మహారాజధానికి ఉన్నటువంటి ఆ లుక్ ఇంకెప్పుడు రాదండి. ఒక రాజధాని అనేది మహాపట్టణం కింద ఉండాలి, మిగతావన్నీ అడ్మినిస్ట్రేషన్ సైడ్. ఆయన అన్నట్టు కోర్టులు ఒకదేరో, సెక్రటేరియట్లు ఒకదేరో, లేకపోతే ఇంకేమైనా పనులు ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఏరియాల్లో ఏం పనికి వస్తాయో పెట్టింది ఎవరూ కాదన్నారు. కానీ హైదరాబాద్ హైదరాబాద్లాగే ఉండాలి, ఢిల్లీ ఢిల్లీలాగే ఉండాలి, ముంబై ముంబైలాగే ఉండాలి, చెన్నై చెన్నైలాగే ఉండాలి. ఆయనకి తెలియదా మహానగరం అంటే ఎలాగుండాలని? ఆ లుక్ రావసం లేదా? దానికోసం ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టింది? ఇప్పుడు వరకు ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు పెట్టిందంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఖర్చు పెట్టిందని ఆయనకి తెలుసు. ఒకవేళ ఆయన అన్నట్టుగా కొన్ని బిల్డింగులు ఆ రేటుతో కట్టుంటే దాని మీద చేయమనండి, చేసి ఎవరు బాధ్యులు వాళ్ళని కేసు పెట్టి జైల్లో పడేయమని చెప్పండి. దాంట్లో అవినీతి జరిగింది, 10,000 జరగలేదు, 10,000 ఖచ్చితంగా తప్పు, 5,000 ఎస్ఎఫ్టీ తయారవుతుందని అనుకుంటే ఎవడని అడిగి ఇచ్చాడు? ఇప్పుడు ఆ ప్రభుత్వం ఎవరిదండి? ఎవిడెన్స్ తీసుకుని వాళ్ళని బేడీలేసి పంపించమనండి. కానీ దానికోసం క్యాపిటల్ మార్చేస్తాం, 40,000 ఎకరాలు ఇచ్చి ఈ ఎలక్షన్లో గెలిస్తే మరలా ఇంకో 15,000 ఎకరాలు ఇవ్వడానికి కూడా కన్సల్ట్ ఇచ్చారు. మీకు ఎక్కడ దొరుకుతుందండి ఈరోజు రేపు? ఆయనకు తెలుసు ల్యాండ్ ఎక్విజిషన్కి ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేక 5 ఎకరాలు చేయడం కోసం ఎంత ఇబ్బంది పడుతున్న టైంలో వాలంటీర్గా 40,000 ఎకరాలు చేతికిస్తే వాళ్ళని ఏమో కులాల పేరుతో, మీరు అన్నారు ఆయనకి తెలుసు, కులాల పేరుతో వాళ్ళని అంటగడుతూ, అంటే భూములు ఇస్తే కులాలు అయిపోతాయండి. ఇప్పుడు ఈ సైట్లన్నీ ఎవరికి ఇస్తారండి? యూనివర్సిటీలకు ఇస్తారు, హెల్త్ సెంటర్లకు ఇస్తారు. ఇంకొకటి, రఘురామరాజు గారు మీకు తెలుసు ఎందుకు వరల్డ్ బ్యాంక్ వెనక్కి వెళ్ళిపోయింది, ఎందుకు అది ఒక మెగా హాస్పిటల్ కడుతున్నటువంటి వాళ్ళు మేము కట్టమని ఎందుకు వెళ్ళిపోయారు, బ్యాంక్స్ ఎందుకు వెళ్ళిపోయాయి వెనక్కి, ఎల్ఎన్టీ ఎందుకు వెళ్ళిపోయింది, పీపీఏలు ఎందుకు రద్దు చేయకూడదని అడిగినందుకు, ఎన్ని ఇండస్ట్రీస్ పైకి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్ని అభియోగాలు చేస్తుంది? ఫెయిల్ మార్కులు వేయడానికి కారణం ఏంటంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఫెయిల్ మార్కులు వేసాం, కానీ వ్యక్తిగతంగా మీ గురించి కానీ మీ టీం గురించి కాదు. పీపీఎల్ సమీక్ష పిలిచారండి, ఇవాళ మళ్ళీ ఒక ముట్టుకాయ వేశారు. ఒక నిమిషం హరి గారు, కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు సెల్ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. 100 డేస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు మీరు 2 మార్కులు ఇస్తారు, ఎలా ఉంది 100 డేస్ ఏపీలో ప్రభుత్వ పాలన అంటే? వాస్తవానికి జగన్ ప్రభుత్వం మీద అంటే ఈ 100 రోజుల కాలాన్ని మనం కులమానంగా తీసుకుని ఇప్పటికిప్పుడే మార్కులు వేసే పరిస్థితి అయితే కాదు. ఇంతకుముందుకు సబ్బం హరిగారు కూడా అదే విషయం చెప్పిన విన్నాను నేను కూడా. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే నిజంగానే ఖచ్చితంగా ఈ 100 రోజుల్లో దానికి సంబంధించిన
ప్రభుత్వ పరిపాలన తీరు మీద దానికి ఉన్నటువంటి సింప్టమ్స్ ను మనం గమనించినప్పుడు మాత్రం ప్రజలు హైలీ ఎక్స్పెక్టేషన్ జగన్మోహన్ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు. ప్రజలు ఏం ఆశిస్తున్నారంటే డిస్టింక్షన్ పరిపాలన జరగాలనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. కానీ మనం 100 డేస్ లో చూసినప్పుడు డిస్టింక్షన్ రాలేదని చెప్పాలి, కానీ ఓ 50 మార్కులతోటి ప్రభుత్వం పాస్ అయిందనే చెప్పొచ్చు మనం. ఓకే, ఆ 50 మార్కులు తక్కువ రావడానికి కారణం ఏంది, 50 మార్కులు రావడానికి కారణం ఏంది అని చూసినప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ 50 మార్కులు రావడానికి కూడా సరే అతని నవరత్నాలనేటి ఇప్పటికిప్పుడు అన్ని అమలు జరుగుతున్నట్టయితే కనపడతలేదు. కొన్ని పథకాలకు అక్టోబర్ నెలకు వాయిదా వేసినట్టు తెలుస్తుంది మనకు. కాబట్టి నెక్స్ట్ ఎకనామిక్ ఇయర్ నుంచి ఆ నవరత్నాలకు సంబంధించి ఇంప్లిమెంట్ జరిగే అవకాశాలు ముందు ముందు చూడబోతామా, మరి ఎట్లా జరుగుతుంది ఏంది అనేది చూడాలి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసినప్పుడు ఈ నవరత్నాలు అనేటి ఇంప్లిమెంట్ కావడం అనేది మాత్రం చాలా ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. శ్రీనివాసరెడ్డి గారు, ఇంటరప్ట్ అవుతున్నాను, హరిగారు చెప్తున్న దాంట్లో దాదాపు గంట సేపు నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఆయన చెప్తున్నది ఏంటంటే నవరత్నాలకు సంబంధించి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా పక్కన పెడితే 3 నెలల్లో రావాలని ప్రజలు కూడా కోరుకున్న పరిస్థితి కనిపించట్లేదు, కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా రివెంజ్ పాలిటిక్స్ లాగా ఉంది. అన్నింటిని రద్దు చేసుకుంటూ పోవడం కావచ్చు, అమరావతి ఇష్యూలో కావచ్చు, లేకపోతే ప్రజావేదిక ఇష్యూలో కావచ్చు, ఇలా ప్రతి ఇష్యూలో కూడా ఒక రివెంజ్ తరహా పాలన కనిపిస్తోంది అని ఒక మాట ఆయన మాట్లాడారు. అందుకే ఆయన ఫెయిల్ మార్కులు ఇస్తున్నా అని చెప్తున్నారు. నిజంగానే రివెంజ్ టైప్ ఆఫ్ పాలన అక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? శ్రీనివాసరెడ్డి గారు చాలా అద్భుతంగా మీ అభిప్రాయమే నేను చెప్పాను, ఈ వీటి గురించి ఆగాలి అప్పుడే కాదని. ఇప్పుడు ఒక విషయం అంటే ప్రభుత్వాన్ని ఒక కొలబద్ద మనం పెట్టామనుకోండి, ఈ ప్రభుత్వం ఎట్లాగుంది ప్రభుత్వ తీరడానికి. ఇప్పుడు ఇసుక పాలసీ ఉంది శ్రీనివాసరెడ్డి గారు, ఒక సింపుల్, ఇదేం కాశ్మీరు పాకిస్తాన్ అంత జటిలమైంది కాదు. ఆయన అధికారాన్ని ఉపయోగించి గతంలో ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం నడిపించి ఆయన కొత్త పాలసీ ఇంట్రడ్యూస్ చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు లక్షల మంది రోడ్డు మీద పని లేకుండా ఉండిపోయారో వాళ్ళకి సింపుల్, లాస్ట్ ఏ పాలసీ ఉందో అది నడపండి, ఇదిగో కొత్తగా నేను ఒక పాలసీ పెడుతున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు ఉంటే ఇసుక లారీ 30,000 వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు దోచుకున్నారు, నేను వచ్చాక ఈ పాలసీ పెట్టాను, అందువలన ఇసుక కావాల్సినంత వస్తుంది, 20,000కే ఇస్తున్నానని చెప్పారనుకోండి, ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారని చెప్పడానికి ఒక ఉదాహరణగా మిగిలేదు. ఈ ఒక్క పాలసీ తీసుకోవడానికే 100 రోజులు టైం సరిపోయిందనేది ఆ ప్రభుత్వం నడవడికను తెలియజేస్తుందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఇలాంటివి నేను ఇంకో 10 చెప్తాను మీకు. రైట్ సార్, కాకపోతే మీరేమో చాలా విద్యుత్తో రైట్ రైట్ శ్రీనివాసరెడ్డి గారు సార్ క్విక్గా. ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సబ్బమారి గారు చెప్తున్న దాంట్లో వాస్తవాలు లేవని చెప్పలేం మనం ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే మనం 50% మైనస్ మార్కుల్లో ఎందుకు ఉంది, డిస్టింక్షన్ మార్కులు అన్నప్పుడు 75 ఉంటాయి. ఓకే, అయితే 50% రాగలుగుతున్నాయి, 25% ఎందుకు రాగలుగుతలేవు అన్నప్పుడు ఈ అమరావతి విషయంలో, రాజధాని విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, టెండర్ల రద్దు విషయం కావచ్చు, అమరావతి మీద మంత్రులే రకరకాల కామెంట్లు చేయడం కావచ్చు, ఇది టోటల్లీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా తీరుకు మైనస్ పాయింట్లు అనే చెప్పాలి మనం. ఎందుకనంటే ఒక ప్రభుత్వం ప్రారంభించిన రాజధాని మీద ఒకటి ఏంటంటే వీటి మీద నెగటివ్ ఒపీనియన్ వచ్చేటువంటి అవకాశం ప్రజలకి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయిన ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పుడు కోరుకున్న దానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు చంద్రబాబు అనే ఉద్దేశంతో ప్రజలు ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎన్నుకోగలిగారు. కాబట్టి మనం దాని రిజల్ట్ ను జగన్మోహన్ రెడ్డి ఒక రివెంజ్ పాలిటిక్స్ లో తీసుకొని చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఓటేసినో వాళ్ళు కూడా తప్పుపట్టేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా ఉంటుంది. కాబట్టి అది డ్రాబ్యాక్, అది 25% మార్క్స్ అక్కడనే అతనికి మైనస్ అవుతున్నాయి అని చెప్పాలి. ప్లస్ మార్కుల్లో మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం, మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేయడం అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్లస్ పాయింట్లు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ రెడ్డి గారు మాతో పాటు సెల్ఫోన్ లైన్ లోకి వచ్చి మాట్లాడినందుకు. సభహరి గారు ఒక్క నిమిషం అండి, లేదు ఒక్క నిమిషం, శ్రీనివాస రెడ్డి గారితో మాట్లాడాలి, శ్రీనివాస రెడ్డి గారితో మాట్లాడాలి. నేను ఉన్నారా? యా ప్లీజ్ మాట్లాడండి, వింటారు.
చెప్పండి సార్. మీలాంటి వాళ్ళు చర్చల్లో పాల్గొంటుండాలి సార్. మీలాంటి వాళ్ళు ఈ ప్రజలకు మంచి జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్తాను, రాజీవ్ గాంధీ 404 సీట్లు గెలిచినప్పుడు యాంటీ డిఫెక్షన్ బిల్లు పెట్టాడండి. అంతవరకు ఈ భారతదేశంలో యాంటీ డిఫెక్షన్ బిల్లు లేదు. ఆయన 80 అప్పుడు పెట్టినటువంటి యాంటీ డిఫెక్షన్ బిల్ని ఈరోజు కూడా రాజ్యాంగాలు ఎక్కడ అమలు చేయట్లేదు. 150 వచ్చిన తర్వాత నేనేమంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాను. ఆయనకి 152 వచ్చిన తర్వాత ఆయన నేను పార్టీ మారితే తీసుకోనని చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. ఎందుకంటే ఆయనకి ఉన్నటువంటి వాళ్ళకి సగం మందికి మంత్రి. ఇది పొలిటికల్గా ఆలోచించండి శ్రీనివాసరెడ్డి గారు. మీరు ఎందుకో మీరు మాట్లాడిన తర్వాత ప్రతి మాట కూడా నిజాయితీ కనిపిస్తుంది మీ మాటలో. రైట్. ప్రతి దాన్ని మార్చుకునే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారా? వీటికి సంబంధించి ఏ రకంగా ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చాలా బలంగా కోరుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. 100 రోజుల పరిపాలనలో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఫెయిల్ అయింది. దీన్ని మెరుగుపరచుకోవాలంటే మీరు పిలిచినటువంటి వాళ్ళని పై వాళ్ళని ఎవరిని పిలవలేదు. రఘురామరాజు నేనే అన్నాను, ఇంకెవరైనా నాతో వ్యతిరేకంగా మాట్లాడవాలనే ఫోన్లోకి పిలండి అని మిమ్మల్ని అడిగాను ఇంటర్వ్యూ ముందు. ఎవరు మాట్లాడినా వాళ్ళకి నేను మాట్లాడతానని ఇప్పుడు కూడా మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఈ బిగినింగ్ 100 డేస్ ఉందో ప్రతి విషయంలో ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఆయన అంటున్నారు మద్యపాన నిషేధం అని. మద్యపాన నిషేధంలో గత ప్రభుత్వంలో 18,000 కోట్ల రాబడి చూపిస్తే ఇతను అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానన్నటువంటి ఈయన 20,000 కోట్ల రాబడిని చూపిస్తున్నారు. అంటే తగ్గినట్ట పెరిగినట్టండి. దీనికి సంబంధించి కూడా ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. మద్యపాన నిషేధంకు బదులు ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పండి. పర్లేదండి, తర్వాత ఇంకో నిమిషం లేట్ చేద్దాం, పర్వాలేదు. మద్యపాన నిషేధం కోసం ఈ షాపులన్నీ తీసేసి గవర్నమెంట్ ప్రభుత్వ దుకాణాలు పెడతానంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 4,800 బ్రాందీ షాపులు ఉన్నాయి నరసింహారావు గారు. 4,800 షాపుల్లో 5 చొప్పున 6 చొప్పున అయితే 30,000 మంది తెలుగు వారే ఆ షాపుల్లో పనిచేస్తున్నారు. అది కాకుండా 4,800 మంది షాపులు ఓనర్లు వాళ్ళ కుటుంబాలతో సహా బతుకుతున్నారు. అంటే వారొక 30,000 మంది 60,000 మంది లేదండి 60,000 మంది జాబ్ చేసి అది వాళ్ళ తలక ఏమంటారు ఉపాధితో ఉంటే వాళ్ళది ఇస్తూ కూడా ప్రభుత్వానికి రాబడి ఇచ్చారు. ఇది మొత్తం 20,000 కోట్లు ఎంతో. ఇప్పుడు తీసేస్తే ఈ 50,000 మందికి ఉద్యోగాలు ఎక్కడ చూపిస్తారు? ప్రభుత్వం ఏమో ఉద్యోగస్తులను పెడతామంటే ఉద్యోగాలు తీసేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవి ఆలోచన లేకుండా ప్రణాళికలు లేకుండా ఈ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పడానికి ఇవన్నీ సరిచేసుకుంటే మంచిది, ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇదే కంటిన్యూ అయితే హాఫ్ ఇయర్ లో కూడా పాస్ అవ్వరని నేను చెప్పాలి. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హరి గారు మాతో పాటు లైవ్ లోకి వచ్చి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఇది జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనకు సంబంధించి సభం హరి గారి అభిప్రాయం. ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు ఈ ప్రభుత్వం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోయిందని చెప్తున్నారు. ప్రధానంగా పోలవరం, అమరావతి లాంటి ఇష్యూస్.